కామెడీ అడ్వెంచర్ కథాంశంగా రూపొందించిన లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చిత్రం సెప్టెంబర్ 4 విడుదల కానుందని ప్రేక్షకులు విజయవంతం చేయాలని చిత్ర హీరో సంతోష్ శోభన్ కోరారు. చిత్ర ప్రమోషన్లో భాగంగా సోమవారం ఉదయం ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో మాట్లాడుతూ ఎక్స్ప్రెస్ రాజా తర్వాత ఈ చిత్రంలో నటించామని అన్నారు. ఇద్దరు యూట్యూబర్లను తమ ప్రొఫెషన్ కోసం వెళ్ళి చిక్కుల్లో పడతారు, వాటిని ఎలా అధిగమించారో అదే కథాంశమని అన్నారు. విప్లవ్ అనే పాత్రలో గువ్వ విహారి అనే యూట్యూబ్ ఛానల్ నడిపే యూట్యూబర్గా నటించానని తెలిపారు. ఇది తన కెరీర్లో బెస్ట్ మూవీగా ఇది నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చిత్ర హీరోయిన్ ఫారియా అబ్దుల్లా మాట్లాడుతూ జాతి రత్నాల తర్వాత ఈ చిత్రంలో వసిత అనే క్యారెక్టర్ చేయడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. చిత్ర దర్శకుడు మేర్లపాక గాంధీ మాట్లాడుతూ అరకు, బాంకాక్ తదితర ప్రాంతాల్లో 12-15 కోట్ల బడ్జెట్తో 50-60 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశామని తెలిపారు. చాలా మందికి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, సో వాళ్ళు సబ్స్క్రైబర్ల కోసం, ఇలా లైక్స్ కోసం, షేర్స్ కోసం ఎంత కష్టపడతా ఉంటారు. అలాంటి వాళ్ళు ఇక్కడ ఒక అరకు లాంటి ప్లేస్ కి వచ్చి ఇక్కడ అరకులో 30 డేస్ షూట్ చేశాం సార్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ మూవీ. సో ఇక్కడికి వచ్చి వాళ్ళు ఎలాంటి ప్రమాదంలో ఇరుక్కున్నారు అనేది యాక్చువల్ మూవీ. సో ఇప్పుడు యూట్యూబర్స్ అందరూ కూడా మామూలుగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెప్తా ఉంటారు కదా ప్రతి వీడియో చివరిలో, అదే మా సినిమా టైటిల్ సార్. అంటే వీళ్ళు ట్రావెల్ లాగర్స్ కాబట్టి ఆ టైటిల్ పర్ఫెక్ట్ గా ఉంటుందని ఆ టైటిల్ పెట్టాం. సినిమాలో యాక్చువల్లీ సినిమా నా సెకండ్ సినిమా, జాతి రతన్ తర్వాత ఒక చిన్న బ్రేక్ తీసి ఈ సినిమాతో మళ్ళీ మీ ముందు రాబోతున్నాను. ఈ క్యారెక్టర్ నాకు కొంచెం స్పెషల్ అండి, ఎందుకంటే ఒక మంచి బ్యూటిఫుల్ క్యారెక్టర్, ఒక ట్రావెల్ బ్లాగర్ వస్తా అని. అండ్ జస్ట్ నిన్న రాత్రి సినిమా చూసినా అండ్ ఏం చెప్పాలి, మీరు ఖచ్చితంగా వెళ్ళి చూస్తేనే మీకు అర్థమైతే ఒక బ్యూటిఫుల్ మిక్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, కమర్షియల్ సినిమా, ఆర్ట్, ఇంకా మంచి యాక్టర్స్ ని తీసి ఒక మంచి డైరెక్టర్ ఒక బ్యూటిఫుల్ ప్లాటర్ మీ ముందు తయారు చేశారు. సో ఐ థింక్ ఖచ్చితంగా మీ అందరూ ఎంజాయ్ చేస్తారు. అండ్ కొత్త జానర్ అనొచ్చు, యాక్షన్, కామెడీ, అడ్వెంచర్, ఒక బ్యూటిఫుల్ లవ్ ట్రాక్ కూడా ఉంది మన విప్లవ్ వస్తుంది. సో యా, తప్పకుండా వెళ్ళండి, 4th నవంబర్ చూడండి. అండ్ హోపింగ్ టు సీ యూ ఆల్ దే. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి, నా పేరు లిచికన్, నేను ఆర్టిస్ట్ డైరెక్టర్ని. ఈ సినిమాలో చాలా మంచి రోల్ చేశాను నేను. అండ్ ఈ సినిమా గురించి చెప్పాల్సి వస్తే టీజర్ ట్రైలర్ ఆల్రెడీ చూశారు, పాటలు కూడా నేను ఆల్రెడీ చూశాను. అండ్ సంతోష్ భయ్య చెప్పినట్టు ఇవాళ ఇంకో కొత్త పాట రిలీజ్ అవుతుంది, అది కూడా చాలా చాలా నేను చెప్పింది ఫస్ట్ చెప్పింది లేట్ అయింది అని చెప్పడానికి కాదు, లేట్ డెఫినెట్లీ అవ్వాలి కాదు, ఇన్ఫర్మేషన్ లేట్ వచ్చిందంటే. సో వైజాగ్, వైజాగ్ హూ డజంట్ లైక్ వైజాగ్, ఎవ్రీబడి లవ్స్ వైజాగ్. సో ఇక్కడ బీచ్లు, అరకు, ఎవ్రీథింగ్ అసలు నాకు తెలిసి మనకి షూటింగ్ అనగానే మేజర్లీ వైజాగ్ పెడితే ఆర్టిస్ట్ గా మేమందరం చాలా ఎక్సైట్ అవుతాం, బికాస్ ఇక్కడ బీచెస్ కానీ ఫుడ్ కానీ అసలు ఇట్స్ అ లవ్లీ ప్లేస్. అండ్ మేమంతా ఇక్కడ వైజాగ్ ని ఎంత ఇష్టపడతామో, వైజాగ్ వాళ్ళు సినిమాని అంత ఇష్టపడతారు, సినిమాని అంత ఎంకరేజ్ చేస్తారు. సో అలాగే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నవంబర్ 4th థియేటర్ లో ముందు రాబోతుంది, దాన్ని కూడా చూసి ఎంజాయ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఫన్ ఫిల్మ్ టు వాచ్, యూ విల్ బి లైక్ యూనో కైండ్ ఆఫ్ అందరు థియేటర్ లో బాగా గట్టిగా నవ్వుకుంటారు, అది మాత్రం గ్యారెంటీ. సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మేమున్నప్పుడు క్లైమేట్ కూడా చాలా బాగుంది, ఫాగీగా, గ్రీనరీగా అంతా కూడా చాలా బాగుంది, షూట్ చేయడానికి బాగా మంచి ప్లేస్ సార్, హ్యాపీగా. అరకు మంచి ప్లేస్, యా అరకు కాఫీ చాలా స్పెషల్ అండి. సో ఐ థింక్ డైలీ ఒక 3-4 కప్స్ తాగినాం, చాలా ఎంజాయ్ చేసుకోండి. అరకు మారేట్మల్లి కూడా వెళ్ళాం, బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి, అది బ్యూటిఫుల్ విజువల్స్ ఉన్నాయి. మన మన కెమెరా మ్యాన్ డిఓపి గారు, వసంత్ గారు చాలా బాగా చేశారు, విజువల్స్ అండ్ ఫ్రేమింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నా క్యారెక్టర్ గురించి చెప్పాలంటే చిట్టితో కొంచెం డిఫరెంట్ అండి,
కంపేర్ చేయకండి అలా. వసంత ఒక ట్రావెల్ బ్లాగర్ కాబట్టి కొంచెం కాన్ఫిడెంట్ గా సోలో ట్రావెలింగ్ చేయడానికి కొంచెం కాన్ఫిడెంట్ గా ఉండాలి అండ్ కొంచెం తనకి తెలుసు ఎలా ఉండాలి అండ్ ఎలా బిహేవ్ చేయాలి. ఒక ఒక ప్రొఫెషనల్ వైబ్ కొంచెం ఉంటుంది, ఇంకా కొంచెం కామెడీ కూడా ఉంది. అంటే స్క్రిప్ట్ లో బాగా సిచ్యువేషనల్ కామెడీ ఉంది అండి. ఒక క్యారెక్టర్ మీకు అవుట్ ఆఫ్ ద స్క్రిప్ట్, అవుట్ ఆఫ్ ద లైన్ యూ విల్ నాట్ సీ ద క్యారెక్టర్. అంటే కో యాక్టర్స్ మధ్యలో ఒక సింక్ లేకపోతే అది స్క్రిప్ట్ లో, అది స్క్రీన్ లో కనిపిస్తుంది. సో బికాస్ ఆఫ్ ఆర్ యాక్టింగ్ అండ్ ఆర్ క్యారెక్టర్స్ సెట్టింగ్ టుగెదర్ మన ఇద్దరం కూడా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఫ్యాంటాస్టిక్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ సార్, నవంబర్ 4వ తారీఖు రిలీజ్ అవ్వబోతుంది. అండ్ మా డైరెక్టర్ మల్పర్ గాంధీ గారు, ఫారియా మైకో యాక్టర్, రమీర్ చిగరే మైకో యాక్టర్, మేమందరం ఐ థింక్ యూ నో ఇట్ ఫీల్స్ ఫ్యాంటాస్టిక్ టు బి ఇన్ వైజాగ్ సార్. అండ్ మీరు మిస్ అయిన పార్ట్ ఏంటంటే మేము లంచ్ ఫుడ్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం యాక్షన్ సినిమా కంటే ఎక్కువ ఆపర్చునిటీ పార్ట్ మిస్ అయ్యారు అంతే మీతో. అదర్వైజ్ వెరీ వెరీ హ్యాపీ టు బి హియర్ సార్. ఇట్స్ అ వండర్ఫుల్ టీమ్ దట్ ఐ గాట్ టు వర్క్ విత్. And yes sir, number 4వ తారీఖు release, we can't wait, we are excited. ఈ క్యారెక్టర్ గురించి చెప్పండి సార్. సార్ విప్లో అనే క్యారెక్టర్ నా లైఫ్ లో ఇదే నా ఫేవరెట్ క్యారెక్టర్ సార్. నేను చేసిన క్యారెక్టర్స్ అన్నిట్లో, నేను చేసిన సినిమాలు అన్నిట్లో ఇది నా జీవితాంతం గుర్తుండిపోయే క్యారెక్టర్. జీవితాంతం నన్ను ఈ క్యారెక్టర్ తోటి గుర్తుపడ్డా కూడా నాకు హ్యాపీ సార్, ఎందుకంటే అంత ఇష్టం నాకు ఈ క్యారెక్టర్ అంటే. అండ్ మెల్పా గాంధీ గారితో ఈ సినిమా పనిచేయడం ఇట్స్ ఫ్యాంటాస్టిక్. అండ్ దానికి దీనికి కంప్లీట్ వేరియేషన్ ఉంటుంది సార్. అండ్ దీనిలో కంప్లీట్ ఒక యంగ్ నా ఫస్ట్ టైం నా ఏజ్ క్యారెక్టర్ చేశాను ఫీలింగ్ వచ్చింది. అండ్ నిజంగా సార్, ఇంతకుముందు అన్ని కొంచెం ఎంత కాదన్న కొంచెం ఏడుపుకోటి పాత్రలు అలాంటివి చేసాను కాబట్టి ఈసారి బాగుంది సార్. పక్కన నేర్పించే క్యారెక్టర్ కొంచెం ఇంట్రెస్టింగ్ విప్లవ్ సార్. విప్లవ్ అనే ఒక యూట్యూబర్, ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది సార్, యూట్యూబ్ ఛానల్ పేరు గుప్ప బిహారీ. సో అతనికి కూడా ట్రావెల్ బ్లాగర్ అవ్వాలంట సార్. అండ్ ఆ ట్రావెల్ బ్లాగర్ జర్నీలో విప్లవ్ అనే అతనికి వస్తాను అని ఇన్స్పెక్ట్.